కెప్టెన్సీ టాస్క్ లో మోనల్ చేసిన దానికి నేను నిజంగా షాక్ అయ్యాను. గూస్ బాంబ్స్ వచ్చినాయి. అసలు హరికన్ అంతసేపు ఓ ఇద్దరు ఒక ఇద్దరు అబ్బాయిలు వాళ్ళే మోయలేకపోయారు. మోనల్ అంతసేపు ఉండడం చాలా గ్రేట్. అసలు నేను ఇన్ని రోజులు మోనల్కు ఓటింగ్ వేయలేదు, కానీ మొన్న ఈ వారం కానీ సేఫ్ అయితే నెక్స్ట్ వారం కూడా తను ఆడిన గేమ్కి కన్ఫామ్గా ఎలిమినేషన్లో ఉంటే కన్ఫామ్గా ఓటింగ్ వేస్తాను, మోనల్ని సేవ్ చేయాలని చూస్తాను. నాకైతే బాగా అసలు హారికని గెలిపించడం భలే నచ్చింది. మోనల్ అసలు ఎక్సలెంట్గా ఆడింది గేమ్. అఖిల్ చాలా ఓవర్గా చేశాడు. అభిజిత్ మోనల్ మీదే వేసాడు ఆ సెటైర్, కానీ మోనల్కి అర్థం కాలేదు, మనకందరికి అర్థమైంది. కెప్టెన్సీ టాస్క్లో హారిక కెప్టెన్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు 8th టైము 7th టైము ఆమె కెప్టెన్సీ కంటెండర్గా వచ్చి ఇప్పుడు రావడం కావడం కూడా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అది టాస్క్ ఇవ్వగానే సెలెక్ట్ చేసుకోగానే నేను అఖిలే వస్తాడు కావచ్చు అనిపించింది నాకు, ఎందుకంటే సోయల్ ఎఫెక్ట్ పెడతాడు. ఈ అవినాష్ మీద నాకు మోనల్ మీద నమ్మకం లేకుండే, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మోనల్ అట్లా చేస్తానని చెప్పేసి. నిజంగా క్రెడిట్ మోనల్కే ఇవ్వాలి, ఎక్సలెంట్. ఎందుకంటే నమ్మిచ్చినందుకు అట్లా చేయడం కూడా చాలా కరెక్ట్, ఎందుకంటే ఆమెకు కూడా ఇంతకుముందు నేను నామినేట్ చేసింది కదా టాస్క్లు సరిగా ఆడతలే అని చెప్పి, ఇచ్చిన టాస్క్ అయినా కానీ కరెక్ట్ కంప్లీట్ చేసింది. వీళ్ళకు అబ్బాయిలకు మేమేం తీసుకోమన్నట్టు చేశారు, ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఈయన విషయం చూస్తే అఖిల్ వచ్చి ప్రెస్టేషన్గా కోపంకి రావడము అది ఎంతవరకు ఏందో మరి ఆయనకు అర్థం కావాలి. ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఎట్లా సపోర్ట్ చేయాలి మరి, ఈయనని ఎత్తుకోవాలి మరి, ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఎత్తుకుంటారు అది ఏందో మరి ఆయనకు అర్థం కావాలి అంటే మరి, లేకపోతే డ్రాప్ అయిపోయేది ఉండే అన్నట్టు. నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ కెప్టెన్ కావాలని చెప్పేసి డ్రాప్ అయిపోయాడు. ఎంత స్వార్థం అంటే ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయిండు, ఎట్లా కెప్టెన్ అయినా కానీ అయితే ఇమ్యూనిటీ వచ్చింది కదా 100% వచ్చింది. ఆమె ఎన్నోసార్ల కెప్టెన్సీ దాకా వచ్చిపోయింది, మరి పోన్లే మరి సపోర్ట్ చేద్దాం పోని అన్నది లేదు. అంత ఈగోగా అంత అప్రిషియేషన్ ఫీల్ కావాల్సిన అవసరమే లేదు మోనల్ వచ్చిన దూరం కొట్టేయడం కానీ చెప్పేసి. నిజంగా వాళ్ళమ్మ చేసిన బిహేవియర్ని బట్టి అఖిల్ వాళ్ళమ్మ మోనల్ దూరం ఉండాలి. వీళ్ళక్క కూడా వచ్చి చెప్పింది కూడా, ఆల్రెడీ అఖిల్ని కూడా పట్టించుకోలేదు ఆ రోజు మాట్లాడడం కూడా, హాయ్ అఖిల్ అంటే హాయ్ అఖిల్ ఫ్రెండ్ అంటే అంతే తప్ప వేరేం లేదు. మోనల్ ఇలా ఉంటేనే మేబీ ఆమెకు ఛాన్సెస్ ఉంటాయి మంచిగా టాప్ ఫైవ్లకు వచ్చే అవకాశాలు. నిజంగా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వన్ సైడ్ అయ్యి కెప్టెన్సీ చాలా బాగా అనిపించింది. హారిక కెప్టెన్ కావడం నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందుకు 6 సార్లు 7 సార్లు కెప్టెన్సీ అర్హత కోసం పోటీ చేసి మరి ఓడిపోవడం జరిగింది. అందుకు ఆమె కష్టపడిన దానికి ఫలితం నిన్న దక్కింది అనుకున్నా నేనైతే. ఇంకోటి మోనాలు హారికకు సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. మోనాల్ ఫస్ట్ నుంచి ఇదే విధంగా ఉండింటి టాప్ ఫైవ్లో మోనాల్ కూడా ఖచ్చితంగా ఉండు. ఈ అఖిల్ దృష్టిలో పడే ఆమె కొద్దిగా తప్పుతుంది, కానీ దారి ఇదే విధంగా ఇప్పుడు ఆడే విధంగానే మోనాల్ ఫస్ట్ నుంచి ఆడింటే మోనాల్ వేరే లెవెల్ ఉండు. ఇంకా అఖిల్ అంటావా, ఇంకా అఖిల్ చూసిందేనా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆయనతో ఏదైనా క్లోజ్గా ఉండకుండా ఆయనకు శత్రువులు అయిపోతారు. ఆడ సోహెల్ గేమ్ నిలవలేక దింపేసినాడు నిన్ను, ఏం గెలిపేయాలని ఏమన్నా రూల్ ఉందా? వచ్చి నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ బండల మీద గోడల మీద ఓనికి లాభం. ఇంకా అభిజిత్ అయితే ఖచ్చితంగా మోనాల్కే సామెత ఇచ్చినాడు. ఈ వారం నాకు తెలిసినంత వరకు అయితే లాస్ట్ ఇయర్ మోనాల్ ఇక్కడిట్లో ఎవరో ఒకరు కంపల్సరీ వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. అయితే కెప్టెన్ టాస్క్ వెళ్ళటం హార్కని మోనాల్ బాగా సపోర్ట్ చేసింది. అఖిల్ మోనల్ మీద బాగా ఫీల్ అయ్యాడు, నీ సపోర్ట్ చేయకపోతే కెప్టెన్ నేనే అయితుంది కదా అని అలా మాట్లాడటము మోనల్ మీద నాకైతే నచ్చలేదు అఖిల్. ఎందుకంటే నీకు ఒక మనిషి సపోర్ట్ చేసినప్పుడు దానికి కూడా ఒక మనిషి సపోర్ట్ చేయాలి కదా. ఆల్రెడీ నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యావు కాబట్టి వేరే ఆ అమ్మాయిని కెప్టెన్ ఒకసారి అవ్వడము నాకైతే చాలా మంచిది అనిపించింది. మరి ఈ వారము మోనలో ఎలిమినేషన్ అయిపోద్దని సీన్ అనుకుంటున్నాను, బయటకు వెళ్తుంది. ఎందుకంటే ఆవిడకి అంతమంది చాలామంది ఇప్పటికి ఎమోషనల్ చాలా ఎక్కువైపోతున్నారు, అది అంత కరెక్ట్ కాదు, అంతవరకు అయినంత అవసరం అయితే లేదనేసి నాకు అనిపిస్తుంది.
ఎమోషనల్ ఇంకా ఎంతో కొంత హర్ట్ ఉంటుంది, మరీ టూ మచ్ ఎక్కువైపోతుంది. కెప్టెన్ హారిక అయ్యడం చాలా 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 బాగుంది, ఎందుకంటే 8 times ఆవిడ పోటీదారులై ఇప్పుడు సక్సెస్ అయ్యిందంతో ఆవిడ క్రేజ్ అనేది పెరిగింది, అది ఆవిడ కోరిక అనేది తీరింది, వాళ్ళ మదర్ కోరిక తీర్చింది, ఆవిడ కోరిక కూడా తీరింది. ఇక్కడ ఏం టాస్క్ ఇస్తారంటే ప్రతి ఒక్కళ్ళ భుజాల మీద ఎక్కించుకొని 15 minutes ఉండాలి. 15 minutes ఉండాలంటే షోహెల్కి మన అఖిల్ సపోర్ట్ చేసుకుంటాడు, అవినాష్కి మన అభిజిత్ సపోర్ట్ చేసుకుంటాడు, ఆ మోనాల్కి మన హారిక సపోర్ట్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, నీకు మళ్ళీ అడుగుతాడు నీకు ఎవరికి వెళ్ళకు, నువ్వు నాకే సపోర్ట్ చేయని షోహెల్కి అంటాడు. ఇక్కడ అవినాష్ అభిజిత్ సపోర్ట్ చేసేసరికి అఖిల్ ఇక్కడ ఏం చేస్తాడంటే ఇటు అవినాష్ కూడా మోస్తాడా అని అవినాష్ని ఎక్కి ట్రై చేశాడు. అంటే అవినాష్ ఎక్కువసేపు ఉండగలడం లేదండి టెస్ట్ చేయడానికి, అలా ట్రై చేశాడు అవినాష్ ఉండలేకపోయాడు. అయిపోయిన తర్వాత ఎవరెవరు సపోర్ట్ చేసుకున్నారు, ఫస్ట్ మన అభిజిత్ ఎక్కించుకున్నారు అవినాష్, చాలాసేపు ఉన్నారు 5 minutes ఉన్నారు, మినిమం 5-6 minutes ఉన్నారు, గ్రేట్ ఉన్నారు. కానీ అది మరి కొంచెం ఊగిపోవడంతో ఆయన అవుట్ అయిపోయారు, దిగిపోయారు. ఆయన కూడా కొంచెం చాలా వెయిట్ ఎక్కువే తక్కువ అనుకున్నాను అనుకున్నారు, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కదా నువ్వు కష్టమేనా అని అన్నాను అంటారు. ఆయన తర్వాత ఒక 2 minutes వరకు మన 2-3 minutes వరకు షోహెల్ ఉండగలుగుతారు. తర్వాత ఇక్కడ బ్యాక్ నొప్పి వచ్చిన తర్వాత వెంటనే దిగిపోతాడు, ఆవిడ యాజ్ యూజువల్గా గెలుస్తుంది. అది మాత్రం నాకు అంటే అక్కడ ఆవిడ ఒక పుష్అప్ ఇచ్చింది ఏంటంటే నువ్వు నా అక్కలుగా నేను ఫీల్ అవుతున్నాను, నువ్వు నీ హిమాజీ చెల్లి అనుకొని నువ్వు ఫీల్ అవ్వు, నాకు ఈసారైనా నా కెప్టెన్సీ టాస్క్ అనేది నన్నే గెలిపించాలి, అది ఒక్కరి నువ్వే చూసుకోవాలి అని ఒక ట్రస్ట్ ఇచ్చింది. ఆ ట్రస్ట్ని అది మోనల్ క్రాస్ చేయలేదు, అక్కడ గేమ్లాగా ఆడింది. అక్కడ నాకు మోనల్ ఈరోజు నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇంతవరకు మోనల్ ఏ గేమ్ ఆడింది, ఈ గేమ్ మాత్రం 100% ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళే కెప్టెన్ అయిన హారిక. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటుంది మోనల్ని కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఫీల్ అయిన తర్వాత అఖిల్ అండ్ సోహెల్ అంటాడు, నేను చాలా ఎఫెక్ట్ పెట్టాను, నాకు ఇక్కడ నొప్పి రావడంతో నేను వదిలేశాను రా అంటే సోకి సోకి అంటాడు. అని తర్వాత మన కెప్టెన్ హారిక అందరికి స్వీట్స్ ఇస్తుంది, స్వీట్స్ ఇచ్చి తినమంటారు. తినేసిన తర్వాత మోనాలు వచ్చి కొంచెం మాట్లాడాలని చూస్తుంది, జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా అంటే 5 minutes నన్ను వదిలేను అంటాడు. అనిన తర్వాత అక్కడ నాకు నచ్చలేదు, అక్కడ ఏం చేస్తాడు, కేట్టుకెళ్ళి మొన్న షోహెల్ కుర్చీకి వెళ్ళి కుద్దాడు, ఈయన మంచంకి వెళ్ళి కుద్దాడు. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఓకే నీ కాదన్నా, ఎందుకంటే కెప్టెన్ పోయింది కాదు, ఫ్రస్ట్రేషన్ ఎందుకు, నీకు ఆల్రెడీ కెప్టెన్ వచ్చింది నువ్వు అది నువ్వు నిలబెట్టుకోవాలి, అది నీ తప్పు. అంతేగాని ఇక్కడ తప్పు చేశారు అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు వీళ్ళు సపోర్ట్ చేశారు తప్పు, అది ఆవిడ ఎఫర్ట్ చేసింది, ఆవిడ ట్రస్ట్ చేయమంటే చేసింది, ఎఫర్ట్ చేసింది గెలిచింది, తప్పు చేయలేదు కదా. ఆవిడ మోనల్ మాత్రం కరెక్ట్గా చేసింది. మొన్న నామినేట్ చేసినప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలని నేను కొంచెం బాగా ఆడాలని నేను నామినేట్ చేసినాను మొన్నని, ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసావని అది కోపం అనేది చాలా తప్పది. ఇక్కడ చూపించాడు అఖిల్ మాత్రం నెగిటివ్ అయిపోతాడు, ఇలాగా చూపించకూడదు. అవి ఉన్నప్పుడు మనసులో ఉంచుకొని ఇంకోలా ఉంటే బాగుండు, కానీ మనసులో ఉంచుకోకుండా అది బయట ఎక్స్ప్రెస్ చేయడం చాలా నెగిటివ్ అనేది అరేజ్ అవుతుంది అఖిల్ మీద, నాకు మాత్రం. ఎందుకంటే ఎంత సిల్లి అంటే ప్రతి ఒక్కరు కెప్టెన్ అయ్యారు, ఈయన కూడా అయ్యారు, ఎలాగో ఒకలాగా అయ్యారు. ఇప్పుడు గేమ్ ఆడితేనే ఈ సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత కదా అయ్యింది, కెప్టెన్ అయ్యారా లేదు అది కావాలి. వీళ్ళిద్దరు అవ్వలేదు, మోనాలు అవ్వలేదు, అభిజిత్ అవ్వలేదు, హారిక అవ్వలేదు. మరి అలా అభిజిత్ ఏ టైప్ అవ్వలేదు, అభిజిత్ కూడా
కొంచెం కోపం అవ్వాలి కదా, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన తీసుకోలేదని ఎంత సింపుల్. నాకైతే అభిజిత్తే నచ్చాడు, అభిజిత్ మోహన్ ఇద్దరు నచ్చారు. అభిజిత్ విషయంలో ఏంటంటే ఆయన ఇండైరెక్ట్గా అయినా కార్యక్రమం సపోర్ట్ చేద్దరు, కానీ అక్కడ అవినాష్ కొంచెం చేసు అది తట్టుకోలేకపోయారు కాబట్టి దీపాడు. అంతేగాని ఆయన ఎందుకు అలాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి నాకు అర్థం కాదు అఖిల్, అది చాలా తప్పు. నేనైతే దాన్ని ఎక్స్క్యూజ్ చేయను. మోహన్ కూడా అంటది ఎప్పుడు సోయలేష్ నమ్ముతే నన్ను నమ్మడు అని చాలా అగ్రెసివ్ అంటే కొంచెం తన రూట్గా మాట్లాడుతుంది కరెక్ట్గా అన్నది. నేను వాళ్ళ 6-7 మెంబర్స్ ఉన్నా నేను అఖిల్ని నామినేట్ చేయొచ్చామో ఏదో రీజన్ చేసి అది తప్పదది కా అది రీజన్ పెట్టి ఏదైనా అది అవుతుంది అని అంటారు. అది మాత్రం కరెక్ట్గా మాట్లాడింది, అక్కడ మాత్రం స్టేబుల్గా ఉంది అంటే ఇండివిజువల్గా ఆడాలిక నుంచేనే అనుకుంది. అనుకున్న తర్వాత ఇక్కడ మొత్తం అభిజిత్ ఒక డైలాగ్ వేస్తాడు, ఒక దేవుడు ద్వారా గాడిదనైనా ఏదో ఆ సామెత నాకు కరెక్ట్గా సింక్ అవ్వలేదు, కానీ హారికాకే అంటాడు అది మోహనాలు కాదు. కానీ మోహనాలో దేవుడు అన్నట్టు అక్కడ అంటే మోహనాలో కృషి లేకపోతే హారిక గెలవలేదు అని అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాడు మన అభిజిత్. కానీ అక్కడ కన్వర్జేషన్ అనేది కొంచెం రాంగ్ ఎఫెక్ట్ అయింది, అది మ్యాటర్. ఈ వీక్ మాత్రం ఎలిమినేట్ మా పక్క మాత్రం మోహనాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతే వెళ్ళే ముందు గుడ్గా వెళ్ళిపోవడం బెటర్ అని కొంచెం మంచిగా ప్రవర్తించింది. ఆ ప్రకారం చూసుకుంటే మోహనాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, అయినా నో ఎలిమినేషన్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చెప్పలేం, ఏదైనా జరగవచ్చు బిగ్ బాస్, ఏదైనా జరగవచ్చు. హాయ్ దిస్ ఇస్ సుమన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్, ఎంజాయ్.